తెలంగాణలో కేసీఆర్ అరాచక పాలన కొనసాగుతుందని ఆరోపించారు తుంగతుర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం రామచంద్రయ్య ప్రచారంలో భాగంగా తిరుమలగిరి సంతలో ఆయన మాట్లాడారు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలని కడియం రామచంద్రయ్య పిలుపునిచ్చారు దళిత బంధు బీసీ బంధు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు దీనదయాల్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిబాబా గారికి మరి జిల్లా సెక్రటరీ మేడపైన యాదగిరి గారికి మహిళా అధ్యక్షురాలు జ్యోతి గారికి మరి మిత్రులందరికీ మరి మండల అధ్యక్షులు అందరికీ జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా ఒకటే గమనించాలి గత 10 సంవత్సరాలు రెండు నెలల దాక 10 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వము వాగ్దానాలన్నిటి కూడా తుంగలో తొక్కి మరి మళ్ళా మన ముందుకి అబద్ధాల పుట్టను తీసుకొస్తుంది అబద్ధాల పుట్ట కేసీఆర్ గడ్డ కేసీఆర్ మొదటి నుంచి కూడా ఏది చెప్పితే చేయడు చేసేది చెప్పడు ఎక్కడైతే ఎలక్షన్ వస్తుందో అక్కడ పట్ట ఎక్కిన తర్వాత ఓడెక్కిందాక ఓడమల్లాడు తర్వాత ఏదో మల్లయ్య అన్నాడు దళితులలో సామాజిక వర్గానికి సంబంధించిన దళితుడు కూడా ఒక్క సీఎం మరి అర్హత లేకుండా పోయిందట వాళ్ళు అర్హులు లేరు అర్హత లేదు వాళ్ళకి సీఎం పదవి ఇయ్యలేను అంట మరి 3 ఎకరాల పొలం ఇస్తా అని చెప్పాడు 1 ఎకరం ఉంటే ఇంకొక 2 ఎకరాలు కలిపి మీ అందరికీ నేను దళితుడు